క్లారిటీ వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. మార్నింగ్ వీడియోలో అయితే చెప్పాను కదా, డ్రాగన్ స్కైవింగ్ అనేది మనకైతే జూన్18 రోజు అయితే వస్తుంది. అండ్ అలాగే ర్యాంపేజ్ ఈవెంట్ కి సంబంధించి నాకు తెలిసి దాదాపు అన్ని టాపిక్స్ అయితే నేనైతే కవర్ అయితే చేశాను. సో అందులో ఏదైనా చిన్న చిన్నవి ఏమైనా మిస్ అయ్యంటే సో నెక్స్ట్ వీడియోలో కూడా కవర్ చేసేస్తాను. మనకైతే ర్యాంపేజ్ ఈవెంట్ పీక్ డే వచ్చి జూన్25 రోజు అయితే మనకైతే ర్యాంపేజ్ ఈవెంట్ పీక్ డే. సో మనకి మాక్సిమం ఇంకా 2 డేస్ లో మనకైతే ర్యాంపేజ్ ఈవెంట్ క్యాలెండర్ కూడా వస్తుంది. సో వెయిట్ చేద్దాం, అన్ఎక్స్పెక్టెడ్ గా రేపు కూడా రావచ్చు. సో ర్యాంపేజ్ ఈవెంట్ లో కలర్ చేంజింగ్ బండిల్ అయితే ఉంది కదా, సో ఆ కలర్ చేంజింగ్ బండిల్ మాక్సిమం మనకైతే 24th కానీ 25th కానీ రావచ్చు. అండ్ మనకైతే ర్యాంపేజ్ ఈవెంట్ అయిపోగానే సో అనిత క్యారెక్టర్ అయితే వస్తుందని అయితే చెప్పాయి కదా అప్డేట్ చెప్పేటప్పుడు. సో అనిత క్యారెక్టర్ కొలాబరేషన్ అయితే జరుగుతుంది. సో అప్పుడు చిన్న అప్డేట్ అయితే మనకైతే ఉంటుంది. సో ఈ వీడియోలో చెప్పలేం కానీ సో నెక్స్ట్ ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ఇంకా మనకైతే పెండింగ్ లో ఉన్న ఐటమ్స్ ఏమున్నాయంటే మనకైతే ఈవో MP5 అయితే రావాలి. సో మాక్సిమం అది కూడా మనకైతే 2-3 వీక్స్ లో, సో 2-3 వీక్స్ అంటే ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు కానీ సో MP5 సంబంధించిన ఐటమ్స్ కూడా ఏమేమి వస్తాయి ఇంతకు ముందు వీడియోస్ లోనే చెప్పాను. సో ఆ వీడియోస్ కూడా ఇంకెవరైనా చూడుకుంటే వెళ్ళి చూసేయండి. ర్యాంపేజ్ ఈవెంట్ ఐటమ్స్ చెప్పేటప్పుడు సో మనమైతే స్క్వాడ్లోకి ఎంటర్ అయినప్పుడు యానిమేషన్ అయితే వస్తుందని అయితే చెప్పాయి కదా. సో ఇలాంటి యానిమేషన్ మనకైతే నెక్స్ట్ ర్యాంపేజ్ రాయల్లో అయితే రాబోతుంది. ఈ యానిమేషన్ అనేది 3rd వీక్లో అయితే ఉంటుంది. 3rd వీక్లో మనకైతే ర్యాంపేజ్ రాయల్ అనే ఫేడెడ్ వీల్ అయితే మనకైతే ఈ యానిమేషన్ చూడడానికి అయితే ఉంటుంది. సో ఇంకా ఫైనల్ గా మనమైతే టునైట్ అప్డేట్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో టునైట్ అప్డేట్ ఏంటంటే మనకైతే టాప్అప్ ఈవెంట్ అయితే ఎండ్ అవబోతుంది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా ర్యాంపేజ్ క్యాలెండర్ కూడా రావచ్చు. ర్యాంపేజ్ ఈవెంట్ కి సంబంధించిన క్యాలెండర్ కూడా మనకైతే రేపైతే రిలీజ్ అవ్వచ్చు. టాప్అప్ ఈవెంట్ అయితే రేపే ఎండ్ అవుతుంది కాబట్టి సో ఇంకా ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే తీసుకోండి. నెక్స్ట్ రాబోయే టాప్అప్ ఈవెంట్ కూడా స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో మీరైతే స్క్రీన్ మీద అయితే చూసినారు, మనకైతే ఈ లూట్ బాక్స్ అండ్ అలాగే ఒక గ్లోవల్ అయితే రాబోతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న డైమండ్స్ ప్రైస్ అయితే చేంజ్ అయితే అవ్వచ్చు. మనకి మాక్సిమం 500 డైమండ్స్కి అయితే గ్లోవల్ అండ్ అలాగే 100 డైమండ్స్ కానీ 200 డైమండ్స్ కానీ లూట్ బాక్స్ అయితే ఉంటుంది. సో ఇదైతే టాప్అప్ ఈవెంట్ ఎంతమందికి నచ్చిందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి గైస్. మీకైతే స్క్రీన్ మీద 4 టాపిక్స్ అయితే చూపిస్తాను. ఆ 4 టాపిక్స్ లో మీకు ఏ టాపిక్ చెప్పాలో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో అదే మనకైతే రేపు పొద్దున్నే పెట్టే వీడియో అయితే. ఈ టాపిక్సే కాకుండా ఇంకా ఏమైనా మెయిన్ టాపిక్స్ మనం మర్చిపోయి ఉంటే సో అలాంటివి ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్ అయితే చేయండి. సో ఆ టాపిక్స్ కూడా నాకు కూడా అర్థమవుతుంది కదా ఇంకా మనమైతే ఏమైనా ఈవెంట్స్ వదిలిపెట్టామా అనేసి. సో ఇంతే వీడియో వచ్చేసరికి మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి గైస్. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ కావద్దు అనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకుని ఉండాలి. సో మన ఛానల్ అయితే 7K అయితే చాలా దగ్గరగా అంటే దగ్గరగా ఉంది. సో చాలా మంది అయితే చూడట్లేదు వీడియోస్ అయితే. సో షేర్ చేయండి, మాక్సిమం మీరు షేర్ చేస్తేనే మన ఛానల్ అయితే త్వరగా అయితే 7K అయితే రీచ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ గేమింగ్ FF. టాటా, బాయ్ బాయ్.